తెలుగుదేశం పార్టీలో ఉండి ఇతర ప్రాంతాల్లో ఉండి టీవీలు సెల్ ఫోన్లో దీన్ని చిత్రీకరిస్తున్న వాళ్ళు, లేదు మరింత భవిష్యత్ కావాలనేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క భద్రతా పెన్షన్లు ఇచ్చేటువంటి రోజు ఒక పండుగ రోజు, పండుగ వాతావరణం. ప్రతి నెల కూడా 1వ తారీఖు వచ్చేటప్పటికీ పెన్షన్లు అన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఏమాత్రం జాప్యం జరగదు. ఇవాళ చాలా మంది అనుకున్నారు 1వ తారీఖుకి జీతాలు ఇవ్వలేదు, 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వలేదు కాబట్టి విఫలమవుతుంది ఈ ప్రభుత్వం, ఈ పార్టీ అని చెప్తే వాళ్ళు పాపం కలలు కన్నారు. ఆ కలలన్నీ కన్నీళ్ళు అయ్యాయి. కలలన్నీ కూడా ఇవాళ గాలిలో గెలిచిపోయాయి. అన్ని నిజ నిర్దూపణతో ఈరోజు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జిల్లా అధికార యంత్రాంగం అంతా కలిసి మేము పంపిణీ చేస్తుంటే ఇంకా ఎక్కడో మాకు ఆశలు ఉన్నాయనంటే అంత గట్టిగా ఊహించుకునే అంత పరిస్థితి వాళ్ళకేమీ లేదు. అసలు ఆయన పెన్షన్లు ఇస్తాడా, మానేస్తారా, ఏమైనా పెంచుతారా, పెంచరా, ఇలాంటి అనేక ఆరోపణలు చేశారు, అనేక రకాలైనటువంటి నిందలు పంపారు. నేను అడుగుతున్నా ఇవాళ ఎవరైతే ఆ విధంగా ఆలోచన చేసి నిందించారో ఇవాళ ఏం సమాధానం చెప్తారు మీరు అని అడుగుతారు. శుద్ధితో కట్టుబడి ఉంది, సంక్షేమం అభివృద్ది రెండు కళ్ళగా చూస్తాం. ఈ రెండు కళ్ళు కూడా సరైన విధానంలో ముందుకు పోవడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తుంది. వాళ్ళకి న్యాయం చేయడం, గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కీర్తిశేషులు, ఈ పార్టీని స్థాపించినటువంటి ఒక మహనీయుడు డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఆనాడు చెప్పినటువంటి ఒక నినాదం ఇవాళ మా అందరికీ స్ఫూర్తి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఈనాడు ఈ సామాజిక భద్రత పెన్షన్లతో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 65 లక్షల పేద వర్గాల ప్రజల కుటుంబాల్లో వాళ్ళకి ఇది ఒక పండుగ వాతావరణం. 1వ తారీఖు వచ్చేటప్పటికి పెంచినటువంటి పెన్షన్ తోటి బకాయిలు కూడా కలిపి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం. అందుకని ఈ ప్రభుత్వం పట్ల చిత్తశుద్దితో ఉన్న ప్రజానీకం, ప్రభుత్వం రావాలి అని కోరుకున్న ప్రజానీకం ఇవాళ ఈ కార్యక్రమం మేము చేస్తూ ఉంటే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఆనంద భాష్పాలతో మాకు స్వాగతం పలుకుతూ మా కార్యక్రమాల్ని ఆశీర్వదిస్తూ ముందుకు పోతున్నారు.